ఆడియో గారు కొంచెం పర్యవేక్షించినందుకు ఇంత సమయం ఇచ్చినందుకు
వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటిసారిగా జయిత్యాల జిల్లాకు ఒక అధికారి హోదాలో వచ్చారు. వాస్తవానికి వారిని చాలా గొప్పగా మేము స్వాగతించుకునే ఉండే, కానీ ఈరోజు ప్రపంచం అంతా కూడా కష్టాలలో ఉన్నది. వారు కూడా నిరాదరణంగా వచ్చి మనం రివ్యూ చేసిపోతానన్నారు. ఈనాడు వచ్చి రివ్యూ చేసినందుకు వారికి ధన్యవాదాలు. మిత్రులు, డాక్టర్ సంజయ్ గారు మన శాసనసభ్యులు జగిత్యాల, వారు ఇప్పటిదాకా ప్రస్తావించినట్టు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా COVID-19 కరోనా వైరస్ డిసీజ్ COVID అంటే అది అబ్రివేటెడ్ ఫామ్, సిఓ అంటే కరోనా, విఏ అంటే వైరస్, డి అంటే డిసీజ్ 2019 వచ్చింది కాబట్టి దాకా 19 అని తగిలించారు. ఇప్పుడు అందరం కూడా COVID-19 అనే పేరు మీద ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా అందరం కూడా అన్ని దేశాలు పెద్ద ఎత్తున ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి, సమస్య పరిష్కారంలో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాయి. మన దేశ ప్రధాని మరి పెద్దలు మోడీ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసుకున్నటువంటి పలు నిర్ణయాలు మనకందరికీ తెలుసు. ఈరోజు ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు అన్ని దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లని, వాళ్ళకి ఇదివరకే జిల్లా పాలనాధికారులు వాళ్ళందరూ కూడా ఈరోజు ఓవరాల్గా దేశవ్యాప్తంగా వీళ్ళందరినీ కూడా హౌ టు కంటెయిన్ COVID-19లో వాళ్ళని ముందు వరుసలో పెట్టి కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తున్నారు. మన రాష్ట్రానికి వచ్చేసరికి మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిత్యం 24 గంటలు దీనిపైనే వారు దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు దేశంలో మొదటి వరుసలో మన రాష్ట్రం ఉంది ఈ సమస్యను ఎదుర్కోవడంలో. ఆ సమస్యను పరిష్కారం చేయడానికి, నియంత్రించడానికి తీసుకున్న చర్యలన్నీ కూడా మన రాష్ట్ర ప్రజలే కాకుండా దేశ ప్రజలు, ప్రపంచంలో పలు దేశాలు కూడా మన వైపు చూస్తున్నాయి. నాకు ఇప్పుడే మన జిల్లా కలెక్టర్ రవి గారు ఈ జిల్లాలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా, అమలు జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా వారు, అదేవిధంగా మన ఎస్పీ గారు కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నిజంగా నేను జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారిని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ బాధ్యత అయినప్పటికీ కూడా ఒక ప్రజాప్రతినిధులుగా మా వంతు మేము చేస్తాం, కానీ దీన్ని అమలు పరచడంలో గట వాళ్ళు పడుతున్నటువంటి శ్రమ, నేను జిల్లా కలెక్టర్ గారంటే ఇంకా జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా, మరి జిల్లా ఎస్పీ గారంటే మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా ఇంత గొప్పగా చేశారంటే మనకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో పూర్వపు కరీంనగర్ జిల్లా, పూర్వపు నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ శాతము ప్రజలు విదేశాలలో, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో పట మరి వీళ్ళు వలస కార్మికులుగా వెళ్ళినటువంటి విషయం ప్రపంచానికి మొత్తం తెలుసు. నేను పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు కూడా పలు సమస్యలు ఆ రోజు మేము ఎదుర్కొన్నాం. చనిపోతే శవాల కోసం రోజుల తరబడి వేచి చూడడం, చిన్న చిన్న తప్పులు చేస్తే జైలు శిక్షలు అనుభవిస్తున్నటువంటి కార్మికుల కోసం పలు సందర్భాల్లో మా దృష్టికి వచ్చేది, మేము ఢిల్లీలో ప్రయత్నాలు చేసేది. మన జగిత్యాలో జిల్లాలో మార్చి 1 తర్వాత వచ్చిన వాళ్ళ సంఖ్య వేలలో ఉంది, 2,603 మంది వచ్చారు మార్చి తర్వాత. అంటే ఈ వ్యాధి ప్రబలిన తర్వాత ఇంకా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి లెక్క పెడితే ఇంకొక 2,000-3,000 మంది ఉండొచ్చు. అంటే ఇంతమంది వచ్చింది విదేశాలు, మరి వాళ్ళందరినీ ట్రాక్ చేసి ట్రేస్ చేసి ట్రీట్మెంట్, ట్రాక్ ట్రేస్ అండ్ ట్రీట్మెంట్ అంటే క్వారంటైన్లో 14 రోజులు ఉంచి మరి వాళ్ళకి ఏమైనా
జ్వరం వచ్చిందా, లేకపోతే దగ్గు పుండు గొంతు నొప్పి అలాంటివి ఉంటే అవన్నీ కూడా వాళ్ళు ట్రీట్మెంట్లో బాగా చూశారు. మరి జేఎన్టీయు నాచిపల్లి ఏదైనా కొండగట్ట దగ్గర ఉన్నటువంటి ఇప్పుడే మేమందరం వెళ్ళి చూసొచ్చాం మా మిత్రులు రవిశంకర్ గారు శాసనసభ్యులు అక్కడ ఎంపీపీ గారు జడ్పీటీ సార్ మేందరం వెళ్ళి చూసొచ్చు. ఇక్కడ ఇప్పుడే ఈ పలాస అగ్రికల్చర్ యూనివర్సిటీ కళాశాలలో కూడా చూడడం జరిగింది. రూమ్స్ అంటే అవి నిజంగా కూడా ఒక మంచి క్లాస్ హోటల్స్ లాగా వాళ్ళు ఏర్పాట్లు చేశారు. నేను స్టార్ హోటల్ మీటర్ కూడా చెప్పదలుచుకోలే, కానీ మంచిగా అంటే ఒక సామాన్య కుటుంబాలు మరి వసతి కోసం ఉండేటువంటి హోటళ్లతో సమానంగా చేసినందుకు మళ్ళీ ఒకసారి జిల్లా యంత్రాంగానికి నేను చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా చూపించడం జరిగింది. నాకు బ్రష్ సబ్బులు నూనె షాంపూ పోము ఏది కాదు నిత్యావసర రోజు ఉపయోగించే అన్నింటి కూడా ఏర్పాటు చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, చీఫ్ సెక్రటరీ గారు మరి సూచన ప్రకారం అందరూ ఇక్కడ చేశారు. మరి ఈరోజు ఒక్కరు కూడా పట్టణంలో లేరు, కానీ 1000 మందికి ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా ఉండే విధంగా ఏర్పాట్లు జరిగింది. మన శాసనసభ్యులు డాక్టర్ కాబట్టి సంజయ్ గారు వారు కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ రంగంలో డాక్టర్ల అడ్రస్ అన్ని కూడా సేకరించి మొబైల్ ఫోన్లతో రెడీ ఉన్నారు. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎనీ ఈవెన్చువాలిటీ ఏదైనా విపత్కర పరిస్థితి దాపరిస్తే కూడా అదనగా బెంబేలు ఎత్తకుండా ఏర్పాట్లన్నీ కూడా మరి చూడడం జరిగింది. సందర్భాల్లో పట్ల కొంతమంది చట్టాన్ని ఉల్లంఘించడం జరిగింది. చట్టం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎపిడెమిక్ వచ్చినప్పుడు మరి 6 నాటి బ్రిటిష్ ఇండియాలో తీసుకొచ్చిన చట్టాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలుపరుస్తున్నారు. ఆ చట్టాన్ని ఈరోజు అమలుపరుస్తున్నారు. జిల్లా ఎస్పీ గారికి కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కొంతమంది పిల్లలు సోషల్ మీడియాలో అనవసరమైనటువంటి విషయాన్ని ప్రస్తావించారు. అంటే ఒక విపత్కర పరిస్థితి ఉన్నప్పుడు సామరస్యంగా ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా ఏ ప్రాంతం వాడైనా మనమందరం కూడా కలిసి దీన్ని ఎదుర్కోవాలి. కాబట్టి పిచ్చి పిచ్చి సోషల్ మీడియాలో పోస్ట్స్ పెట్టినటువంటి వాళ్ళపైన కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు, నియంత్రించారు. కొంతమంది పైన కేసులు కూడా పెట్టడం జరిగింది. నేను జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని కూడా నేను ప్రభుత్వం తరఫున ఇక్కడ దే ఆర్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రజల తరఫున నేను వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి చాలా విషయాలు కూడా ప్రస్తావించవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, ఈ వైరస్ కరోనా వైరస్ ఏదైతే ఉందో COVID-19 అని పిలుస్తున్నామో ఇది తక్కువ ఉంది, ఎండలు వస్తున్నాయి, మనకు మన శరీరాలు గట్టి శరీరాలు ఇది మనకు రాకపోవచ్చు అనేటువంటి వాదన కూడా జరుగుతుంది కొంతమందిలో. మిత్రులారా, దీనికి కారణం ఏంటంటే మనం స్వయం నియంత్రణ చేయడం వల్లనే రావడం లేదు. అమెరికా కానివ్వండి, ఇటలీ కానివ్వండి, స్పెయిన్లో వాళ్ళు నియంత్రించలేదు, మొదలు సోషల్ డిస్టెన్సింగ్ చేయలేదు. మనకి ఈ మహమ్మారి దాపరించింది అనేసరికి మనం కొన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసాం. రూరల్ ఇండియా, గ్రామీణ భారతం చాలా గొప్పగా ఈరోజు దీన్ని నియంత్రించారు. ముఖ్యంగా మన రాష్ట్రానికి వచ్చేసరికి గ్రామీణ తెలంగాణ అదృష్టవశాత్తు మనము ఇటీవల కాలంలో పట్టే పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకున్నాం. పోయిన దసరా సెలవులు తర్వాత సంక్రాంతి అప్పుడు తర్వాత ఈ మధ్య 3-4 సార్ల కార్యక్రమాలు జిల్లా యంత్రాంగంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున పల్లె ప్రగతులు ఏర్పాటు చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమాలు పట
గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, తర్వాత విలేజ్ సర్వెంటు, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ లాంటి ఇటు ప్రభుత్వ యంత్రాంగము, అటు రాజకీయ వ్యవస్థ కలిసి మెలిసి పనిచేసేటువంటి వాతావరణం లోపల గత 6 మాసాల్లో ఉన్నాం మనం. కాబట్టి ఈ మహమ్మారి వచ్చేసరికి ఇటు రాజకీయ వ్యవస్థ, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళతో పాటు ప్రభుత్వ వ్యవస్థ కలిసి చాలా గొప్పగా నియంత్రించారు. ఇప్పటికే పల్లెటూళ్ళే పాకి ఉండి ఉంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లు కానీ ప్రైవేట్ హాస్పిటల్లు తట్టుకోకపోవు. ఇలా గ్రామీణ ప్రజలకి దండం పెట్టాలి మనందరం కూడా. ఎందుకంటే పట్టణాల్లో ఉన్న మహమ్మారిని తట్టుకోగలుగుతున్నాం, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇది రాకపోవడం వల్లనే ఇలా బతికించిందంటే గ్రామ ప్రజలు. ఈ రోగాన్ని ఇంత గొప్పగా ఇంకా మాకు తాకిడి రాలేదు అని చెప్పుకుంటున్నామంటే కారణం గ్రామీణ తెలంగాణ. ఎవరు కూడా ఒక్క పేషెంట్ కూడా లేదు గ్రామీణ ప్రాంతాల్లో. కాబట్టి మనం పల్లె ప్రజలకు చాలా గొప్పగా ఉపయోగపడ్డాం. గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఆలోచన నిర్ణయాలు ఈ సందర్భంలో చాలా గొప్పగా ఉపయోగపడ్డాయి. తర్వాత మీకు తెలుసు మరి ఢిల్లీ నుండి నిజాముద్దీన్ ప్రకృతి కంచెలు వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది రావడము, వాళ్ళందరూ కూడా మరి ట్రీట్మెంట్లో వాళ్ళు తీసుకొచ్చేసి వాళ్ళకందరికీ కూడా ఇచ్చారు. దాని మెజారిటీ ఈరోజు నెగిటివ్ వచ్చేసి మళ్ళీ క్వారంటైన్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరింటి వాళ్ళకి వెళ్ళారు. వాళ్ళందరినీ కూడా ప్రతిరోజు నిత్యము ఈ ఈ జిల్లాలో చాలా స్వల్పంగా ఉన్నారు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళతో పాటు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రతిరోజు నిత్యము ఆశా వర్కర్స్, డాక్టర్లు చూస్తున్నారు. అక్కడ కూడా మనకు ఆ సమస్య పరిష్కారం ఇంకా లేకుంటే చాలా బాగుండు. దురదృష్టవశాత్తు ఆ మహమ్మారి మరి అక్కడ ప్రార్థనల కోసం వెళ్ళిన వాళ్ళకు తాకడం అది వచ్చింది, అది కూడా సమస్య పరిష్కారం అయిపోయింది. నా దృష్టిలో భారతదేశం ఈ విపత్కర పరిస్థితి బయటపడబోతుంది. కానీ ఇది చాలా ముఖ్యమైన పాయింట్, చాలా ఇబ్బంది పడుతుంది. 1918 అంటే ఖచ్చితంగా 100 సంవత్సరాల క్రితం, 102 సంవత్సరాల క్రితం స్పానిష్ ఫ్లూ వచ్చింది. అది స్పెయిన్ అని అంటారు కానీ యాక్చువల్ వచ్చింది అమెరికా అంటే పడవలలో వచ్చింది. బాంబేలో దిగిన తర్వాత ఆనాడు 100 ఏళ్ళ కింద ఏ రైలు మార్గాలుగా రైలు మార్గాల ఇబ్బడి అది పాకిపోయింది దేశవ్యాప్తంగా. కానీ 1918 ఏప్రిల్ మేలో 1918 ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఇమీడియట్ ఆఫ్టర్ ఫస్ట్ వరల్డ్ వార్ 1918లో ఏమైందంటే అది ఏప్రిల్ మే మాసంలో ఇప్పుడున్నట్టే తగ్గుముఖం అని అందరు నమ్మించింది. అప్పుడు కూడా వైరసే నమ్మించింది, తగ్గింది అనుకున్నాము. ఎండాకాలం అయిపోయింది, వర్షాలు పడ్డాయి, చలికాలం ఎంటర్ అయితే తాకితే ఆ రోజు భారతదేశం జనాభా 30 కోట్లు అయితే 1 కోటి మంది చచ్చిపోయారు. అందుకే నా భయం ఏంటంటే మళ్ళీ ఇది ఎప్పుడు ఈడ్చుకొడుతుందో తెలియదు. మన తెలంగాణ ఈడ్చుకొట్టిందిరా అంటారు, అంటే ఏకదం తిప్పి కొడుతుంది మళ్ళీ. కాబట్టి ఇది అయిపోయింది, తగ్గింది అని అనుకోవడం మూర్ఖత్వం. అయితే ఇది ఇంకో 1 సంవత్సరం కాలం పాటు జాగ్రత్త తీసుకోవాలి. లాక్డౌన్ ఉండకపోవచ్చు కానీ జాగ్రత్తలు, ఈ పెళ్ళిళ్ళు పేరంటాలు 1000 మంది 100,000 మందితో పెళ్లి, మాస్క్ అనేది ఇంకా మనం నిత్యం ఎట్లయితే మనం షర్టు బనీన్ ఎట్లా తీసుకుంటామో అట్లనే ఇంకా మాస్క్ పెట్టుకోవాలి కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు. ఈ మైక్లో మాట్లాడున్నారు కాబట్టి నేను తీసినా మరి నీళ్ళేనే అని అడగచ్చుకున్నాను మిత్రులారా. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. దయచేసి ఇది తగ్గింది లేదు అని అనుకోవద్దు మనం. ఇది ఎప్పుడు మళ్ళీ రిలాక్స్ అంటారు ఇంగ్లీష్లో, మళ్ళీ ఎప్పుడు తిరగబడుతుంది చెప్పలేము. కాబట్టి అందరం కూడా జాగ్రత్త తీసుకుందాం. నేను మళ్ళీ ఒకసారి ఈరోజు జగిత్యాల ఫస్ట్ చూపదండి శాసనసభ నియోజకవర్గంలో జేఎన్టీయు నాచిపల్లి దగ్గర వెళ్ళి చూడడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ కళాశాల కళాశాల చూడడం జరిగింది.
చాలా సంతోషం. జిల్లా యంత్రాంగానికి, సంబంధిత అధికారికి అందరికి కూడా మంచి ఏర్పాట్లు చూస్తున్నారు. ప్రజలకు చాలా అందుబాటులో ఉన్నారు. వాళ్ళు సెల్ ఫోన్ నెంబర్ ఇచ్చారు, తర్వాత మన కాల్ సెంటర్ పెట్టడం జరిగింది. చాలా విషయాలు పట్ల వారు దృష్టి తీసుకొచ్చారు. తర్వాత కొన్ని పాజిటివ్ ఉంటే గాంధీ ఆసుపత్రికి పంపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి రావడం జరిగింది. మళ్ళీ వాళ్ళను ట్రాక్ చేస్తున్నారు. తర్వాత ఈ టోల్ ఫ్రీతో పాటు 24 గంటల కంట్రోల్ రూమ్ కలెక్టర్ ఆఫీస్లో ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా మరి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ జిల్లాలో కూడా జరుగుతుంది. తర్వాత వలస కార్మికులకి గౌరవ ముఖ్యమంత్రి గారు వేరే రాష్ట్రాల కార్మికులకి మరి వాళ్ళకు 12 కిలోల బియ్యం 500 రూపాయలు ఇవ్వమని చెప్పారు. ఈ జిల్లాలో 9000 దాదాపు 10,000 మందికి మరి వలస కార్మికులకు కూడా వారు 12 కిలోల బియ్యము దాదాపు 50 లక్షల రూపాయలు వారు ఇప్పటివరకు 500 రూపాయలు చొప్పున కూడా వరకు పంపకాలు కూడా చేయడం జరిగింది. తర్వాత కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి కొన్ని శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను చివరిగా ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. ఉద్యోగస్తులు కానీ లేకపోతే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. భారతదేశంలో ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఒక రైస్ మిల్ ఉండొచ్చు, చిన్న ఫ్యాక్టరీ ఉండొచ్చు, 5 మంది, 10 మంది, 50 మంది, 100 మంది ఉద్యోగస్తులు కానీ కార్మికులను పెట్టుకొని పనిచేసే వాళ్ళు ఉంటారు, యజమానులు ఉంటారు, మేనేజ్మెంట్స్ ఉంటారు. నేను ముఖ్యంగా వాళ్ళందరికీ కోరేది ఏంటంటే మరి వాళ్ళు కష్టపడితేనే మీరు అభివృద్ధి చెందారు కాబట్టి దయచేసి ఈ నెల రోజులు పనిచేయలేదు కాబట్టి జీతం ఇవ్వను అని అనకండి. మొత్తం జీతం ఇవ్వలేకపోవచ్చు, మీరు ప్రభుత్వాన్ని ఇవ్వలేకపోతున్నారు, మిమ్మల్ని కూడా మొత్తం జీతం ఇవ్వట్లేదు. కానీ తిండి కోసము ఇబ్బంది పడకుండా చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ వాళ్ళే ఆ కార్మికులే ఆ ఉద్యోగస్తులే మీ వ్యాపారాలను నడపాలి. మానవాళ దృక్పథం అందరికీ ఉన్నది. ఇప్పుడు మా కాంప్లైంట్స్ ఏం రాలేదు, కానీ జిల్లా కలెక్టర్ గారు, నేను ఇప్పుడు ఎమ్మెల్యే గారు మేము చర్చించుకున్నాం ఇంతకుముందు. కాబట్టి ఇట్ ఈస్ మై అపీల్, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి మేనేజ్మెంట్స్ యజమానులు దయచేసి మీరు ఇప్పటివరకే ఆదుకుంటున్నారు, మీ మానవతా దృక్పథం అవుపడుతున్నది, ఎక్కడ కూడా మాకు కాంప్లైంట్స్ రాలేదు, కానీ దయచేసి ఈ నెలలో నువ్వు పనిచేయలేదు కదా నీకు జీతం ఎందుకు ఇవ్వాలి అని అనకండి. అట్లే కిరాయి రెంటల్ సమస్యలు వస్తున్నాయి. నీకు చాలా రోజుల నుండి కిరాయిదారుడు ఉన్నాడు, కిరాయిలు కట్టాడు, ఇప్పుడు ఆయన తిండికి కష్టం ఉన్నాడు, ఇప్పుడు కిరాయి కట్టమని చెప్పి కూడా మీరు ఇబ్బంది పెట్టలేదు, చాలా దిక్కులు పెట్టడం లేదు. ఒకసారి మళ్ళీ ఒకసారి అది ఈ రెంటల్స్ ఈ ఇష్యూస్ కొంచెం సీరియస్గా ఉండదని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలియజేయదలుచుకున్నాను. ఇక్కడ మాట్లాడడం మేము ఇవే విషయాలు చెప్తున్నాము. దయచేసి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి యజమానులు మీ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళని ఆదుకోండి. పూర్తి జీతం ఇవ్వని అనడం లేదు, ఇవ్వగలిగితే ఇవ్వండి, ఇవ్వకుండా అట్లీస్ట్ ఇబ్బంది పడకుండా ఆ కుటుంబాలను కాపాడుకోండి, ఎందుకంటే ఆ కుటుంబాలే మనం ఈ వ్యాపారాన్ని నడపాలి ఫ్యూచర్. కాబట్టి దయచేసి మీరు వాళ్ళందరూ కూడా చూసుకోవాలని చెప్పి కండ్రెప్పలు లాగా కాపాడుకోండి వాళ్ళు. ఆ ఉద్యోగస్తులు మనం ఈ వ్యాపారాలు నడపవలసింది వాళ్ళే కాబట్టి అదొకటి. తర్వాత ప్రైవేట్ ఈ రెంటల్స్లో కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నట్టు మా దృష్టికి వచ్చినాయి, అక్కడ కూడా ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే ఎపిడెమిక్ యాక్ట్ ప్రకారం మీరు కంప్లైంట్ చేస్తే చట్టం ఉన్నది, దట్ ఆల్సో ఐ వాంట్ టు టెల్ యు, మీరు ఏది పడితే చేయడం వీలది. ఆల్ పవర్ఫుల్ ఈస్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు నేను అట్లా కార్లో పోతా అంటే కలెక్టర్ గారు, ఎస్పీ గారు వచ్చి నన్ను దిప్పి కూడా కారు తీసుకోపోవచ్చు, వాళ్ళకి అధికారం ఉండదు. ఇది నా కారు అంటే వీలేదు. నేను పోతా అంటే ఏ అట్లా నాకు అవసరం అని చెప్పేసి అంటే నేను దిగవలసిందే, వాళ్ళ కారు ఇవ్వవలసింది, ఎందుకంటే వాళ్ళకి ఏమైనా విపత్కర పరిస్థితి ఉండొచ్చు. అలాంటి పవర్స్ ఉన్నాయి ఎపిడెమిక్ యాక్ట్. కాబట్టి దయచేసి అలాంటి అవసరాలు పడాయి, కానీ దయచేసి ఈ చట్టం భ్రమంలో ఉంది కాబట్టి ఉండాలి. నేను ఈ కేసు ఆ కేసు ఇంకా చాలా కేసులు పెడతలేమను, ఉమ్ము వేయడం కూడా నేరమయ్యాలి, ఎక్కడ పడితే అక్కడ ఉమ్ము వేయడం కూడా వెళ్ళేది, చాలా జీవో తీసామని ఉమ్ము నేను ఎక్కడ పడితే అక్కడ తోను ఉంచడానికి వెళ్ళేది కేసు పెట్టచ్చు ఎస్పీ గారు. ఇంకా అవన్నీ మేము అమలు పరచలేము ఎందుకంటే, కానీ దయచేసి మనంతటా మనమే దాని ఆచరణ తీసుకురావాలి. థ్యాంక్ యూ. వస్తాయి బ్యాంకులు కూడా పనిచేస్తారు కదా, పైసలు ఇచ్చేస్తారు గవర్నమెంట్ వైపు తప్పులేదు, మెల్లమెల్లగా దాన్ని ఎలక్ట్రానిక్ నెట్ బిట్టు ఇవన్నీ ఉన్నాయి కదా, డబ్బులు
ఇచ్చేస్తాం. ప్రభుత్వం తరఫున దానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఎలోకేట్ అయిపోయింది, ఇస్తున్నప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లమెల్లగా వస్తాయి. మంచి ప్రశ్న. ఇతర రాష్ట్రాల్లో చదువుకోవడానికి వేరే వాళ్ళు వాళ్ళ కోసం ఇంత చేయాలి. ఇలా సాయంకాలం మోడీ గారు ప్రకటన చేస్తారు, దాన్ని పట్టుకొని డిసిషన్ తీసుకుందాం అనుకుంటుంది నా కేబినెట్. ఏముంటుంది, ఎట్లా వాళ్ళు ఎట్లా తీసుకురావాలి? ఇప్పుడు ఇది కూడా ఉన్నది, మైగ్రెంట్ లేబర్స్ లేకుండా కొన్ని దిక్కుల పనులు ఆగిపోయేటట్టున్నాయి. వాటి కోసం ఏమనే నిర్ణయం నిన్న ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్లో చాలా మంది ముఖ్యమంత్రులు మాట్లాడారు. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ప్రధానమంత్రి దృష్టి తీసుకురావడం జరిగింది. రైస్ మిల్స్ ముఖ్యంగా ఆయిల్ మిల్స్లో మనకు వేరే రాష్ట్రాల కార్మికులు పనిచేస్తున్నారు, కావాలంటే ఒక రైలే వేస్తా అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి చూద్దాం, ఇవన్నీ ఇవాళ ఈవినింగ్ ప్రధానమంత్రి గారి స్పీచ్లో బయటకు వస్తాయి.